హైండ్ జగన్ జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? వరస్ట్ గా ఉందండి. అంటే ఏ వైజ్ మీరు చెప్తారు? ఏ వైజా? సరే ఏ వైజ్ చెప్తాను, మీరు అడుగుతున్నారు కదా. నవరత్నాలు ఒక రత్నం అని బేలిందండి. సరే ఆ గాడికి మాట్లాడుకుందాం. విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఐటీ రంగం ఏమైనా డెవలప్ అయిందా? అక్కడ సచివాలయం ఏమైనా కట్టగలిగాడా? ఇన్నర్ రింగ్ రోడ్ అంటున్నాడు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసీఆర్ స్పెషల్గా బయట తీసుకొచ్చాడు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడైనా ఉందండి? అసలు ఇంత మొక్కలు మలిసిపోయి ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్లో, ఇంత మొక్కలు మలిసిపోయి ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్లో. అదో గవర్నమెంట్ అండి, ఆ గవర్నమెంట్ ఆడో పాలిస్తున్నాడు, ఆడో పాలిగాడు అనుకోవాలా? అమ్మ ఒడి చాలా మందికి రాలేదని అంటున్నారు కదా. సో 100% కరెక్ట్ అండి. అమ్మ ఒడే కాదు, ఎవరికి సడెన్ 100 మందిలో ఒక ఇద్దరికే పథకాలను అందినాయి, ఎవరికి పథకాలు కరెక్ట్గా అందలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో అని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ అభివృద్ధికి తోడు పవర్ యాడ్ అయింది, ఎలా ఉంటుందో నెక్స్ట్ చూపించబోతారు. ఆంధ్రప్రదేశ్కి ఇన్ని రోజులు ఎలా ఉందంటే తల్లి లేని పిల్లలు ఎలా ఉంటారో అలా ఉంది రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రం ఎలా బాగుపడాలి ఏంటి అనేది కార్యాచరణ చేస్తున్నారు. బాబు గారు జైల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎలా నడిపించాలో అలా నడిపిస్తున్నారు. సిద్ధార్థ్ రుద్ర వచ్చి భేటీ అయ్యారు, తర్వాత యనమల రామకృష్ణ వచ్చి భేటీ అయ్యాడు, తర్వాత నారా లోకేష్ గారు కలుస్తూనే ఉన్నారు. నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉండి ఎలా చక్రం దింపి అలా తిప్పుతున్నారు. రాష్ట్రంలో ఎలా అభివృద్ధి జరగాలి, నెక్స్ట్ ఈ సైకో కానీ ఈ 420 కానీ ఎలా బయటికి పంపించాలో అన్ని ప్లాన్ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఇన్ని ఎక్కడ దింపాలో అక్కడ దింపుతారు, అందులో మాత్రం నో డౌట్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి ఈ ఒక్కసారికి మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ మనం అనుభవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఎలా ఇబ్బంది పడుతున్నాం చూస్తున్నాం. ఎందుకంటే ఈ పిచ్చనా కొడుకు ఎవరి మాట వినట్లేదు, ఒక ఐఏఎస్ మాట వినట్లేదు, ఒక ఐపీఎస్ మాట వినట్లేదు, ఎవడి మాట ఒక సలహాదారు మాట కూడా వినట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆడ సలహాదారు అంటాడు, ఇంత ఒక ఎంపీ ఎమ్మెల్యే కూడా గెలవాల. నిన్న కాక మొన్న ఏదో రాజకీయాల్లోకి వచ్చి నిలబడిన వ్యక్తి ఆడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తికే ఇస్తే రాష్ట్రం బాగుపడుద్ది. హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడో, చంద్రబాబు నాయుడు గారు ఎలా డెవలప్ చేశారో దేశం మొత్తం చూసింది. వరల్డ్ ఆల్రెడీ కంట్రీలో ఉన్న అన్ని దేశాలు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూనే వచ్చాయి. తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు, ఈయన ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి రోడ్ల మీదకి రాగలిగారు, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రాగలిగారు. సో అనుభవం కోసమే వెళ్తాము, అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయితేనే బాగుంటుంది, రాష్ట్రం బాగుపడింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని క్రైమ్స్ అవ్వలేదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దాంట్లో ఎక్కువ క్రైమ్స్ చూస్తున్నామని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏంటంటే అండి, ప్రజలకి విద్యావంతులు ఉన్న వాళ్ళకే కొంచెం మినిస్టర్ పదవులు, ఆ అకాడమిక్లో ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి కొంచెం పదవులు ఇచ్చేవాడు. ఈ సైకో గాడ్ ఏంటంటే, నేను 10 మంటలు చేశాను అనుకోండి నాకే ఇస్తాడు, మీరు కన్నా 10 మంటలు చేశాను అనుకోండి మీకే మినిస్టర్ పదవి ఇస్తాడు. ఈ సైకోతనం అది అనమాట. ఇక్కడ జరిగిన గ్యాంగ్ రేపులు కొంచెం అమ్మాయిల పేస్ట్లు అసభ్యంగా వేస్తున్నాయి చూసారా, అందులో ప్రతి దాంట్లో కూడా ఒక వైసీపీ నాతో ఇన్వాల్వ్ అయి ఉంటున్నాడు, ప్రతి దాంట్లో వైసీపీ నాతో ఇన్వాల్వ్ అయి ఉంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంఏ సైకోగాడు, వెనకాల ఉన్న కార్యకర్తలు సైకోగాలు గారా, బరాబర్ సైకోగాలు అవుతారు. ఆ ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు ఎవడని తిన్నగా ఉన్నాడు అండి, గుట్కా కొడాలి నానిగాడు, ఆడు అడ్డు ఒలిగి మాట్లాడతాడు. అవన్ శ్రీనివాసరావు గంట అరగంట అంటాడు, ఆడు అంబట్రాంబాబు, వాళ్ళే వాళ్ళని చూసి మేము నేర్చుకుంటాం కానీ మమ్మల్ని చూసి వాళ్ళని నేర్చుకుంటారండి. ఇప్పుడు మొక్క బాగుంటేనే కదా కాయలు బాగుంటే, ఆ మొక్కలే పోవాలా మీకు, కాయలు ఏం బాగుంటాయి చెప్పండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కేసులో వైఎస్ఆర్సీపీ హ్యాండ్ ఉందా? బరాబర్ ఉంది, కొడాలని నోరు జారాడు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే అరెస్ట్ చేశారని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి చెప్పి అరెస్ట్ చేసినా సరే రేపటి రోజున వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి మొన్న లాస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు కన్ను ఒకటే పగిలింది, ఈసారి ఎక్కడ ఏది పగిలితే తెలియదండి, అందులో మాత్రం నో డౌట్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే చాలా మంచిది, లేదంటే మాత్రం వన్స్ ఆంధ్ర ప్రజలు మొత్తం తిరగబడ్డారు అంటే మాత్రం ఈయన కొడుకులు జగన్ రెడ్డి ఉన్నంతకాలమే ఈ కొడాలి నాని కానీ ఈ పేరు నాని కానీ యవన్ శ్రీనివాసరావు కానీ ఆర్కే రోజా కానీ అంబట్ రాంబాబు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి, వన్స్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటే ఈడు భయా నీటి సర్దుకోని లండన్ పోతాడు, మిగిలిన వాళ్ళ పరిస్థితి అని మిగిలిన బొక్కలేసుకుంటారు. లండన్ బారిపోయినా ఎక్కడ బారిపోయినా జగన్మోహన్ రెడ్డి పీక్కొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ బిడ్డ బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోకపోయినా మా ఎవరినైతే నారా లోకేష్ తీసుకుంటాడు, అందులో మాత్రం నో డౌట్. కానీ ఇక్కడ క్యాడర్ గమనించాల్సిన విషయం ఒకటి, జనసేన టీడీపీ క్యాడర్ కొట్టుకోకూడదు. వీళ్ళిద్దరు కనుక మా నాయకుడు గొప్ప మా నాయకుడు గొప్ప అని మాత్రం కొట్టుకున్నారంటే మాత్రం మళ్ళీ వైసీపీకి అవకాశం ఇస్తాం. 2019 జరిగింది ఇక్కడ జరగకూడదు అంటే మాత్రం ఎట్లానో కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధికి తోడు కొంచెం పవర్ యాడ్ అయింది, ఈ రెండు కలిస్తే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేయాలో అనే విషయం వీళ్ళిద్దరికీ బాగా తెలుసు. అనుభవం ఉన్న వ్యక్తికి ఒక్కసారికి చంద్రబాబు నాయుడు గారికి సీఎం వదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టిన తర్వాత ఎవరు సీఎం అయినా నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్యాప్ తర్వాత మళ్ళీ సీఎం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, మరి జేఎస్పీకి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇస్తారంట? చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క టర్మ్ అయితే అవుతారండి, అందులో మాత్రం నో డౌట్. జగన్ మన జనసేనకి నెక్స్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి అతనికి అపోనెంట్ ఇంకెవరు క్యాండిడేట్ లేరండి. ఇంక ఎంతకాలం కొట్టుకున్నా టీడీపీ జనసేన కొట్టుకోవాలి. ఒక్కసారి ఇద్దరు కలిసి వచ్చినా సరే నెక్స్ట్ కలుసుంటారని గ్యారంటీ లేదుగా, ఆల్రెడీ ఎన్డీఏ నుంచి జనసేన దాదాపు బయటకు వచ్చేసినట్టే, అట్లా ఇందులోంచి బయటకు వచ్చే అవకాశం ఉంది కదా.
అందులో నో ప్రాబ్లం 2035 తర్వాత పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా ఊహించుకోవచ్చు పార్టీ నిలబెట్టుకుంటే మాత్రం. కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికే కదా మద్దతు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి మద్దతు ఇచ్చారు, ఆయన ప్రకటించారంటే ఆయన బహిరంగ ఎక్కడ ప్రకటించలేదు కదా. నేను కష్టకాలంలో ఆయన కష్టంలో ఉన్నాడు, నా సపోర్టు ఒక సైకో కానీ ఒక యదవని రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటికి తోలాలి అంటే మాత్రం ఒక అనుభవం ఉన్న వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తున్నాడు, నాకు తోడు మీరు నాకు సపోర్ట్ చేయండి అని ఆ కార్యకర్తలను అందరినీ ఆయన విన్నవించుకున్నాడు. విన్నవించుకున్న తర్వాత ఆయన ప్రకటించాడు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర, ఆవిడకి ఎక్కడైతే పెట్టారో అదే జైల్లో జగన్మోహన్ రెడ్డి పెడతామనేసి అక్కడే ఛాలెంజ్ విసిరాము. అందులో మాత్రం నో ప్రాబ్లం. కాబట్టి ఒక్కసారికి మాత్రం ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కాదంటలేదు, అతనికి కొంచెం రాజకీయ పరంగా వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా సరే ఆయనకి ఇంకా కొంచెం అనుభవం రావాలి. ఒక్కసారికి చంద్రబాబు నాయుడు గారిని వదిలేస్తే ఆయన ఎలా అభివృద్ధి చేయాలి ఏంటో చూపిస్తాడు. సరే ఈయన అడిగినట్టు ఈయన గెలిస్తే ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు, నాదర్ల మనోహర్ గారికి స్పీకర్ ఇవ్వచ్చు, సరే ఇంకా ఆయన పార్టీలో జనసేన పార్టీ నుంచి గెలిచిన వాళ్ళకి ఎవరికైనా హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ మూడు పెద్దయ్యే కదా, హోమ్ మినిస్టర్ పెద్దదే, ఉప ముఖ్యమంత్రి పెద్దదే, తర్వాత వచ్చేసి స్పీకరు పెద్దదే. సో జనసేన పార్టీకి అయితే అన్యాయం అయితే ఏమి ఇచ్చారు కదండి ఇక్కడ. అంటే ముందు చంద్రబాబు బయటకు రావాలి కదా, సీఎం అయ్యేదనే సెకండరీ కదా. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మీరు ఊహించారా? ఆడు రాలా, ఎన్నో కేసులు పెట్టుకొని సైకో కూడా బయటకు వద్దలేదు, కానీ ఏ పాపం చేయని మా నాయకుడు బయటికి రాడా? బరాబర్ మా నాయకుడు బయటకు వస్తాడు, అందులో మాత్రం నో డౌట్. మా నాయకుడు ఇప్పుడు ఇన్ని రోజులు లోపలకుండానికి కారణం ఒకటే అండి, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయకుండానే నేను బయటకు రావాలి. సుప్రీంకోర్టులో రేపు ఎల్లుండో కేసు ఫైల్ హీరింగ్ వస్తుంది, వచ్చిన తర్వాత బరాబర్ అరెస్ట్ అయిన వాడికి బెయిల్ రాక తప్పదు, బయటికి రాక తప్పదు. కాబట్టి ఎటువంటి నిందా లేకుండా బయటికి రావాలి, అది మా టార్గెట్. బయటికి రావాలి, గెలవ 2024లో చంద్రబాబు నారా చంద్రబాబు అని నేను ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. చేసిన నెక్స్ట్ మినిట్ జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళాలి. మాకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి జరగాలి. ఈ సైకోగాల్ని ఎలా నొక్కాలి అలా నొక్కాలి, ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు బయటికి రాని ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి పెట్టాడు ఈ లంగాగాడు, ఈ జగన్మోహన్ రెడ్డి అనే లంగా ఎప్పుడు బయటకు తీసుకొచ్చి పెట్టాడు. నారా భువనేశ్వర్ గారు ఇప్పుడు బయటకు వచ్చారండి, ఏంటంటే బయటకు వచ్చిన ఆవిడే నావిడ, తర్వాత వచ్చేసి బ్రాహ్మణ్ గారు ఇప్పుడు బయటకు వచ్చిన ఆవిడే నావిడ, ఆవిడని తీసుకొచ్చి బయట పెట్టాడు. అంటే ఫ్యామిలీని అరెస్ట్ చేద్దామని చూస్తున్నాడు. ఒకటండి, పెట్టుకోక బాలకృష్ణ గారితో కూడా పెట్టుకుంటున్నాడు. బాలకృష్ణ గారితో పెట్టుకుంటే లోటస్ ఫోన్ నుంచి బాలకృష్ణ గారి ఇంటికి పెద్ద దూరమే ఉండదు, ఒక్కసారిగా ఆయన తలుచుకున్నాడు అంటే లోటస్ ఫోన్లో కూడా ఉంటాడు. హైదరాబాద్ అంటున్నాడు, కొన్ని రోజులు పోతే లండన్ అంటాడు, లండన్లో కూడా ఉన్నాయి కానీ చేస్తారండి. అందులో మాత్రం నో డౌట్, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కడి నుంచైనా పాలన గురించి ఆలోచిస్తే మంచి జగన్మోహన్ రెడ్డి. వాడు ఇంకెంత ఆలోచిస్తే ఇంక 2 నెలల తర్వాత అయిపోద్ది, అంత మించి ఏముండదు కదా. వారాహి యాత్ర జనాల్లో చేంజ్ ఏమైనా తెస్తుందంట? బరాబర్ తెస్తుందండి, అందులో మాత్రం నో డౌట్. కృష్ణా జిల్లాలో వేరే లెవెల్ ఉంటుంది, ఎందుకంటే జనసేనకు పొత్తున్న బాగా పట్టున్నది ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో ఎలాగైనా సరే టీడీపీ కొంచెం పట్టు ఎక్కువే, కానీ దానికి తోడు జనసేన పట్టు కూడా కొంచెం యాడ్ అయిందంటే మాత్రం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కలుపుకొని మొత్తం 22 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 22కి 22 క్లీన్ స్వీప్ చేసే అవకాశం బరాబర్ ఉంది. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం ఇటు వచ్చేసరికి అరకు పార్లమెంటు కింద వచ్చేసరికి 42 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ 42 అసెంబ్లీ స్థానాలు లాగలగాలి అంటే మాత్రం ఉత్తరాంధ్రలో మాత్రం జనసేన సపోర్ట్ బరాబర్ కావాలి, ఎందుకంటే ఉత్తరాంధ్రలో కాపులు యాదవులు ఓటింగ్ ఎక్కువ అక్కడ. ఆ ఓటింగ్ పడాలి అంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ఉత్తరాంధ్రలో కూడా మన నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర తోడు ఆయన వారాహి యాత్ర కూడా తోడైతే మాత్రం సీట్లు మాత్రం ఎక్కడ తగ్గకుండా వస్తాయి. ఈస్ట్ వెస్ట్లో ఇప్పుడున్న మొత్తం 171 అసెంబ్లీ స్థానాల్లో 27 ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 27 ఎస్టీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలు కూడా ఈస్ట్ వెస్ట్లోనే ఉన్నాయి. ఉన్న 42లో 27 ఈస్ట్ వెస్ట్లోనే ఉన్నాయి. ఆ 27 కూడా లాక్కు రావాలి అనుకుంటే మాత్రం ఈస్ట్ వెస్ట్లో బరాబర్ వారాహి పాదయాత్ర మాత్రం చాలా ప్లస్ అవుద్దండి. వారాహి పాదయాత్ర ప్లస్ అవ్వడం వల్ల, ఎందుకంటే 2019లో టీడీపీ ఓడిపోయిందంటే కారణమే జనసేన, ఎందుకంటే 6% ఓట్ షేరింగ్ అయినా సరే 42% గెలిచిన వైఎస్ఆర్సీపీకి వచ్చినా 38% టీడీపీకి వచ్చినా సరే ఆ 6% ఓటు వల్ల ఓడిపోయారు. ఓడిపోయిన 10 ఎమ్మెల్యే 300 ఓట్లు, 200 ఓట్లు, 3 ఓట్లు. మరీ ఘోరంగా విజయవాడ తూర్పులో బోండా ఉమాగారు 3 ఓట్లతో ఓడిపోయారండి, ఎంత పాపం చెప్పండి, ఎంత రిగ్గింగ్ చేశారు అది. ఇలాంటి చిన్న చిన్న తప్పులు దొరలకూడదంటే మాత్రం జనసేన పొత్తు ఈసారికి మాత్రం అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం అయినా కలిశారు, ఆయనకు ధన్యవాదాలు. పవర్ షేరింగ్ అయితే ఉండకూడదండి. 2.5 సంవత్సరాలు అయినా 2.5 సంవత్సరాలు మళ్ళీ అయినా అంటే మళ్ళీ తేడాలు వస్తాయి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. క్యాబినెట్ చేంజింగ్ అంటారా, అది వాళ్ళ ఇష్టం. ముఖ్యమంత్రి వరకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుంది. ఐటీ కంపెనీలు ఆయన చూసే వస్తాయండి, ఆయన చూసే పెట్టుబడులు పెట్టడానికి వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవడు పెట్టుబడులు పెట్టడానికి రాలేదండి. అప్పడాల కంపెనీలు పచ్చల కంపెనీలు అవి వచ్చినట్టు ఉండాలి.
చెప్తున్నాడు కదా గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాడు కదా మీ ఎంఈఓలు మేము ఏజ్ వచ్చాము ఎంటెక్ బీటెక్ చేసిన విద్యార్థులు హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో పొడిచేస్తాడు అనుకుని 151 సీట్లు ఇచ్చారండి ఆడికి 151 సీట్లు ఇస్తాడు తెచ్చిన కంపెనీలు ఏమి లేవండి విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు తీసుకొస్తా అది ఇది అన్నాడు విశాఖపట్నం ఇంకెక్కడ విశాఖపట్నం అండి ఆల్రెడీ రుచికొండ సగం కొట్టాడు మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచాడు అనుకోండి భీమిలిని ఎర్రమట్టి దెబ్బల్ని మొత్తం సగం కొడతాడు అక్కడ విజయసాయి రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చాడు అవన్ శ్రీనాథరాడు పెద్ద లంగా అక్కడ దానికి దాడి వీరభద్రం గారు ఉన్నారు అనకాపల్లి నుంచి ఆడవ పెద్ద లంగా అమరన గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు అనకాపల్లి ఆడవ పెద్ద లంగా వీళ్ళందరూ ఎంతవరకు ఉత్తరాంధ్రాన్ని దోచుకోవడానికి ఉన్నారు వాళ్ళు శ్రీకాకుళం పోయేసరికి ఏమో అక్కడ చాలా పెద్ద లంగాలు ఉన్నాయి చెప్పుకునే పనే లేదు ఆడి గురించి అయితే మాత్రం దువ్వాడ సీను ఆడ ఎమ్మెల్యే రెండుసార్లు కింజరాబాద్ చెన్నాడి మీద టెక్కల నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఆడికి అలాంటోడికి ఎమ్మెల్సీ ఇప్పించి మండలంలోకి పంపించాడు అలాంటి పంపించాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ మడ్రలు చేసిన వాళ్ళకే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నది ఏంటంటే అండి మడ్రలు ఎన్ని మడ్రలు చేస్తే అన్ని పోస్టులు వస్తాయి అన్ని నామినేటెడ్ పోస్టులు వస్తాయి అది గమనించామనుకోండి ఇక టీడీపీ గట్ట కాదు క్యాడర్ ఎప్పుడు ఎప్పటి నుంచి ఉంది ఎవడ కష్టపడుతున్నాడు అనేది చూసి అధినేత పదవులు ఇస్తాడు ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈడు సైక్యోగడు కదా ఈడు తప్పులు చేస్తున్నాడు తప్పులు చేస్తున్న నేనే ముఖ్యమంత్రి అయినా నా వెనక మళ్ళీ తప్పులు చేసిన ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి ఆలోచించి వాడు ఇంకా పదవులు ఇచ్చుకుంటున్నాడు అది కరెక్ట్ కాదు కరెక్టే వాళ్ళని చూసే ఇక్కడ యువత బాగుపడతారు తప్ప తర్వాత రాజకీయాల్లో వెళ్ళాలనుకున్న యువతకు కూడా కొంచెం ఒక రాజకీయ నాయకులు అంటే అనుభవం ఉన్న వ్యక్తి కొంచెం ఈ వ్యక్తిని ఆదర్శం తీసుకుంటే మనం ఎదుగుతాము అనుకున్న వ్యక్తులు ఉండాలి కానీ అలాంటి వ్యక్తులు ఎవరు లేరండి అందులో పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే జనసేన పార్టీకి కానీ చాలా మంది అభిమానులు ఉన్నారు కానీ ఓటింగ్ వచ్చే అంటే ఎలక్షన్స్ వచ్చే టైంలో ఎవరు కనిపించట్లే అంటే అంతమందిలో కొంతమంది వస్తున్నారు ముందుకు రావడానికి దీనికి ఏంటండి ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది అనుకోండి ఫైర్ బ్యాండ్లు ఉన్నారు కొంతమంది ఏం జరిగినా ముందుకు వచ్చి మాట్లాడడానికి వైసీపీ కూడా అట్లా ఉన్నారు జనసేనకి అలాంటి క్యాండిడేట్లు లేరు అలాంటి క్యాండిడేట్లు లేరండి అలాంటి క్యాండిడేట్లు లేక మాట్లాడలేకపోతున్నారు ఇట్లా ఓటు వేయండి ఇట్లా చేయండి అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్ళకపోతున్నారు ఇప్పుడు టీడీపీకి అనుకోండి మండల నాయకుల నుంచి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర కేబినెట్ వరకు అందరూ మంచి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పట్టున్న నాయకులు ఉన్నారు ఇప్పుడు ఉత్తరాంధ్ర చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు తర్వాత వచ్చేసి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు తర్వాత వచ్చేసి మన బాలకృష్ణాలు ముతుకుపల్లి భరత్ గారు ఉన్నారు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి అటు ఆలు చూసుకుంటారు ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి మాగంటి బాబు గారు ఉన్నారు ఇటు వీళ్ళు చూసుకుంటారు తర్వాత మళ్ళీ శ్రీకాకుళంకి వచ్చేసరికి కొంత ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నాయకత్వం ఉంది కాబట్టి టీడీపీకి ఎక్కడ ఎలా నడిపించాలనే క్లారిటీ ఉంది జనసేనకి ఏంటంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయినా సరే క్యాడర్ ఉంది కానండి సడన్ నడిపించే నాయకుడు సెట్ అవ్వలేదు అంటే జిల్లాలో నడిపించే నాయకత్వం పోలేదు పైన అధినాయకత్వం బాగున్నా కింద నాయకత్వం బాగోలేదు అదిగాక అతనికి ఉన్న ఓటు కూడా చాలామంది యువకులు 16-17 సంవత్సరాలు ఓటు లేనివంటి వ్యక్తులు అతను ఫాలోయింగ్ ఉన్నారు ఆ ఓటు ఉన్నా సరే సడన్గా ఉపయోగించుకోలేకపోతున్నారు డబ్బుకి కానీ దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా స్టాండర్డ్గా నిలబడి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుందండి 2019 కంటే ఇప్పుడు 2024లో అయితే డ్రాస్టిక్ చేంజ్ బరాబర్ కనిపిస్తుంది 2019లో 6% ఓట్ షేర్ కాస్త ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక 12 నుంచి 15 పెరిగే అవకాశం చాలా ఉందండి 12 నుంచి 15 పెరిగితే మాత్రం 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు బరాబర్ గెలుస్తారు అందులో మాత్రం నో డౌట్ ఆయన నిలబెట్టే ఆయన ఇచ్చే 50 మందిలో 15 మంది గెలిచినా సరే ఓకే నెక్స్ట్ టైంకి ఇంకా గెలుస్తారని హోప్ ఉంటుంది కాబట్టి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏం వచ్చినా పార్టీని అలా నిలబెట్టుకుని ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో మాత్రం జనసేనకు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ప్రజారాజ్యంలాగా మాత్రం కాంగ్రెస్లో విలీనం చేయకూడదు ఏ పార్టీలో విలీనం చేయకూడదు సో ఫైనల్గా ఒకే ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి కొనుక్కోవట్లేదు కాబట్టి లీడర్స్ రావట్లేదు అంటారా లేకపోతే అలానే ఏం లేదండి డబ్బులు ఇచ్చి లీడర్షిప్ తెచ్చుకోవాలి అనుకుంటే చాలామంది తెచ్చుకోగలడు ఆయన ఆయన ఎంతవరకు అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి లేదంటే స్వచ్ఛందంగా యువత ముందుకు రావాలి అనే పాలసీ మీద ఉంటున్నాడు కాబట్టి దానివల్ల అతను కొంచెం జెన్యూనిటీ వల్లే ఆయన కొంచెం ఆయనకు మైనస్ అవుతుంది ఆ మైనస్ అనేది త్వరలో తెలుసుకుంటారు ఆయన తెలుసుకొని ఈ రోజుల్లో ఎవడు జెన్యున్ గెలవట్లేదండి ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ చూసుకున్నా ఎంత కొంత డబ్బులు పెట్టే గెలుస్తున్నారు అలాంటిది ఇంకా మనం డబ్బు పెట్టకుండా ముందుకెళ్ళాలి అంటే మాత్రం వెళ్ళలేము ఎంత కొంత చేయాలి సాక్రిఫైస్ చేస్తేనే ముందుకెళ్ళగలం హాయ్ అండి జగన్ ప్రభుత్వం ఎలా వెల్ఫేర్ స్కీమ్స్ అయితే బాగానే ఉన్నాయండి కానీ డెవలప్మెంట్ పరంగా అయితే ఏం లేదు డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ కంపెనీలు తీసుకొని రావడం జాబ్స్ ఇవ్వడం ఇలా అయితే లేదు వెల్ఫేర్ స్కీమ్స్ అయితే బాగానే ఉంది ఆ విషయంలో 3 స్టేట్స్ స్టేట్కి 3 క్యాపిటల్స్ అని పెట్టారు కదా సో వైజాగ్ కూడా ఒక క్యాపిటల్ వైజాగ్ ఏమైనా క్యాపిటల్ వైజ్ డెవలప్ అవుతున్నట్టు మీకు ఏమైనా అంటే ఇండస్ట్రీస్ పరంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ కొత్తవి తీసుకున్నాడంలో అయితే అంటే లేదు కొత్త డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఆ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనే ఒక సదస్సు పెట్టి ఎంఓఎల్ చేశారన్నారు కానీ రియల్ టైంలో వాటిని చూపించలేకపోయారు ఎస్ వైజాగ్లో మేము కుదుర్చుకున్న ఎంఓఎల్ ప్రకారం ఈ కంపెనీ వచ్చిందన్నట్టుగా అయితే చూపించలేకపోయారు
అది చూపించుంటే రియల్ గా వైజాగ్ లో బాగా డెవలప్మెంట్ ఉందని అనుకోవచ్చు. పథకాలు ఇప్పుడు ఉన్నవి కూడా చాలా వరకు అమలు అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు కదా, ఇంకేమైనా పథకాలు వస్తే బాగుంది అంటారు లేకపోతే ఉన్నవి అమలు చేస్తే బాగుంటుంది? ఉన్నవి మంచిగానే ఉన్నాయండి, అంటే లైక్ అమ్మఒడి నాడు అమ్మఒడి చాలా మందికి రావట్లేదు. అదే కొన్ని కొన్ని రూల్స్ వల్ల రియల్ టైం లబ్ధిదారులకి అందట్లేదు, రియలిస్టిక్ గా ఆ పథకాలకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి అందట్లేదు. ఆ విషయంలో కొంచెం డల్గానే ఉంది. మరి ఈసారి జగన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా కనిపిస్తున్నాయా? అది చెప్పలేము. యాక్చువల్లీ రెండు పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి. జనసేన టీడీపీ అలయన్స్ కూడా మంచిగానే ఉంది, వాళ్ళు ప్రజల్లో కూడా అధికార పార్టీ వైఫల్యాలను తీసుకెళ్లడంలో చాలా సక్సెస్ అవుతున్నారు, చాలా సభలు పెట్టి పెట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ అయ్యారు కాబట్టి కొంచెం డల్గా ఉంది, కానీ ముందు ముందు ఏదైనా తీసుకెళ్లడంలో వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిపి పోటీ చేయబోతున్నాయి కదా, సో ఈసారి ఏమైనా టీడీపీ కానీ జనసేన కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే వైఎస్ఆర్? ఆ విధంగా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి, జనసేన టీడీపీ వచ్చే పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు సచివాలయం పోస్టులు తీశారు కదా జగన్ గారు, సో మరి ఆ సచివాలయం పోస్టులు ఉన్నా అంటే దానివల్ల ఏమైనా యూస్ కనిపిస్తుందా లేకపోతే అందరికి ఇచ్చేసారా? యాక్చువల్లీ వాలంటీర్లు అయితే వాళ్ళ వరకే ఇచ్చుకున్నారు అన్నట్టు చాలా ఉంది, కానీ సచివాలయం పోస్టులు మాత్రం రియలిస్టిక్గా అంటే ఎగ్జామ్లు రాసి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఓకే. అది కొంచెం నేను పారదర్శకత అందులో ఉంది ఆ జాబ్స్లో. వాలంటీర్స్లో మాత్రం ఎవరికి కావాలంటే వాళ్ళకే ఇచ్చారన్నట్టుగా ఉంది. సో ఇప్పుడు అక్కడ ఉన్న వాలంటీర్స్ అంటే సరిగా వర్క్ చేస్తున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా అంటే జాబ్ వైజ్? మరీ అందరని కాదండి, కొంతమంది బాగానే పనిచేస్తున్నారు, అంటే పథకాలను తీసుకెళ్లడంలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కానీ కొంతమంది చేసే పనులకి అంటే రూలింగ్ పార్టీకి కూడా కొంచెం ఇదేంది విమర్శలు వస్తున్నాయి అన్నమాట. మరీ అని కాదు, కొందరు సక్సెస్ అవుతున్నారు అలా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకెళ్లడంలో. సో మీకు చంద్రబాబు నాయుడు హయాంకి అండ్ జగన్ ప్రభుత్వానికి రెండింటి మధ్య ఏది డిఫరెన్స్ మంచిగా ఉంది? డిఫరెన్స్ అంటే అదే అండి, డెవలప్మెంట్ పరంగా చంద్రబాబు నాయుడు గారు క్లిక్ అయ్యారు. అంటే ఆయనకంటూ ఒక స్కీమ్స్ ఏం లేకపోయినా డెవలప్మెంట్స్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి కొంచెం చూపించారు. వీళ్ళు ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టారు, కానీ ఆ సమ్మిట్లో పెట్టిన వాల్యూకి అనుగుణంగా మేము పరిశ్రమ తీసుకొచ్చాం చూపించాం అనడం వల్ల వీళ్ళు కొంచెం ఎఫ్ఐఆర్ అనిపించింది. వాళ్ళు సమ్మిట్ పరంగా మేము తెచ్చాం ఇది చూపించాం అంటే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఫైనల్గా ఈసారి మీ ఓట్ ఎవరు? ఇది సస్పెన్స్ అండి, పోనీ ఎవరికి వేసే ఛాన్స్ ఉంది అదే ఆ టైంలో చూస్తాను. ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ సారీ.